తిక్కుమన జగనన్న అందాజుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్న కడు పేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్న మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళిక ఆదర్శం నీవేనన్న ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తాడు మన జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క కష్ట సుఖాయని తెలుసుకోవాలా ప్రత్యక్షంగా చూడాలా వారు పడుతున్న కష్టాలని తీర్చాలా అనే ఉద్దేశంతో దరిదాపు 3648 కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఇడుపుగపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాదయాత్రలో అనేక మందిని అనేక కులాలని అనేక మతాలని అందరిని కూడా కలవటం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు విద్యార్థులు అయితేనేమి కర్షకులు అయితేనేమి కార్మికులు అయితేనేమి అదేవిధంగా కుల వృత్తులు చేసుకునే వారు అయితేనేమి వ్యాపారస్తులు అయితేనేమి రైతులు అయితేనేమి టీచర్స్ అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న ఇబ్బందులు అక్కడున్న పరిస్థితులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన చూసినప్పుడు వాళ్ళకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా ప్రత్యక్షంగా గమనించి నేనున్నాను నేను విన్నాను మీకు చేస్తాను అనే ధోరణిలో ఈనాడు ఆ పాదయాత్రలో మాట ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోపే దరిదాపు 80% ఏవైతే విన్నాడో ఏవైతే చూశాడో ఏవైతే మాటిచ్చాడో అవన్నీ కూడా తీర్చిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకి నిరుద్యోగ యువత ఎంతో మంది వచ్చి మాకు ఉద్యోగాలు లేవు మేము ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నాము మా కుటుంబాలు కూడా గడిచేది కష్టంగా ఉంది మాకు మీరు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మాకు అవకాశం కల్పించండి అని చెప్తే ముఖ్యమంత్రి అయినతోనే ఈరోజు దరిదాపు నిరుద్యోగ యువతీ యువకులకు 400,000 పైతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన నేత మన ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు.